టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఇట్ ఆలేరు చిత్రాల్లో నటించిన సుధీర్ వర్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడు. ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, యువనటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారా లేదా అనేది అనుమానాస్పద మృతి అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. అయితే 2 రోజుల క్రితం ఆయన తీసుకున్న ఫుడ్ పాయిజన్ అవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆయన మృతి చెందడంతో సినీ వర్గాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అతను యువ నటుడిగా ఎంతో పైకొస్తున్న పరిస్థితి ఉంది. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో ఆయన నటించాడు. అలాగే కుందన బొమ్మతో పాటు సెకండ్ హ్యాండ్, అలాగే షూట్ అవుట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో కూడా నటించాడు. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలు లేదంటే అనుమానాస్పద మృతి ఏంటన్నది స్పష్టత ఇంకా ఇవ్వాల్సింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారి నివాసం ఉండడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ మీద కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళను విచారించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే సుధీర్ వర్మ గురించి కుటుంబ సభ్యులు అలాగే ఇతర స్నేహితులతో కూడా అతను ఎలా మెలిగేవాడనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సుధీర్ వర్మ అనతి కాలంలోనే పలు క్యారెక్టర్ ఆర్టిస్టులు గా అలాగే సైడ్ యాక్టర్లు గా నడుస్తూ పైకి ఎదుగుతున్న పరిస్థితి అయింది. అయితే వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలు, ఇంకేమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.